గంగాజలమాత దర్శన మాత్రం చేతనే సర్వ పాపాలు తొలగిపోయి కీర్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. నవరాత్రులలో దేవి తన 9 రూపాలలో భక్తులకు దర్శనమిస్తుంది. సంవత్సరం పొడవునా ఇక్కడ దేవి దర్శనానికి వచ్చే భక్తులకు తెంపు ఉండదు. కానీ చైత్ర ఆశ్వీజ మాసాలలోని నవరాత్రులలో భక్తులు విరివిగా వస్తారు. ఈ దేవి పాపహారిణి, అంటే పాపాలను హరించే దేవి. ఇలాంటి దేవి మరొకరు లేరు అని అంటారు. వింధ్యాచలమాత దర్శన మాత్రం చేత సర్వ పాపాలు తొలగి కీర్తి లభిస్తుందని భావిస్తారు. వింధ్యాచలాన్ని శక్తిపీఠంగా భావిస్తారు. ఇక్కడ శక్తి, భక్తి మరియు తాంత్రిక పూజలు కూడా జరుగుతాయి. వింధ్యాచల దేవి భక్తుల కోరికలు నెరవేరుస్తుందని నమ్మకం. అందుకే భక్తులు తండోపతండాలుగా ఇక్కడికి వస్తారు. దేవి ఇక్కడ వెలవటానికి ఉన్న పురాణ కారణాల వల్ల ఈ మందిరం దేశంలోనే ప్రసిద్ధి పొందింది. కంసుని దురాగతాల నుండి లోకాన్ని రక్షించిన శ్రీకృష్ణుని కాపాడడంలో దేవి ప్రముఖ పాత్ర వహించిందని భక్తులు నమ్ముతారు. దేవి దానవులను సంహరించి దేవతలను కాపాడింది. అంతటి మహత్తుగల దేవి భక్తుల కోరికలు తప్పక తీరుస్తుందని నమ్మకం. సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూతా దేవ కార్య సముద్యత ఉద్యత్ భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచ తన్మాత్ర సాయక వింధ్యావాహిని మాతాస్తుతి మందిరం నలువైపులా జరుగుతుంది. ముఖ్యంగా హారతి సమయంలో పుస్తకాలలో వింధ్యాచల మాత గురించి చేసిన వర్ణన ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చు. మాతను దర్శించుకోవటానికి వచ్చే భక్తులలో దేవిపై నమ్మకం ఎప్పుడూ తగ్గదు. నవరాత్రుల్లో దేవి యొక్క దర్శనానికి భక్తులు మరింత ఎక్కువగా వస్తారు. నవరాత్రులలో దేవి తన 9 రూపాలలో దర్శనమిస్తుందని భక్తుల నమ్మకం. అంతేకాదు, నవరాత్రి దేవి దర్శనం 9 రూపాలలో దేవి దర్శనానికి సమానంగా భావిస్తారు. అవి శైల్పుత్రి, బ్రహ్మచారిణి, చంద్రకంఠ, కుష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, దుర్గ 9 రూపాలను సిద్ధిరాత్రి అంటారు. భక్తులు తమ మాంగళ్య రక్షకు, సంతాన రక్షకు, సుఖ సంపదల కోసం నవరాత్రులలో వింధ్యావాసిని మాత దర్శనం చేసుకుంటారు. అందుకోసం వింధ్యాచలం వస్తారు. నవరాత్రుల్లో ప్రత్యేకంగా స్త్రీలు ఎక్కువగా దేవి దర్శనానికి వస్తారు. వారు కుటుంబక్షేమం, మాంగళ్య రక్షను దేవి నుండి కోరుకుంటారు. అందుకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలతో ఇళ్లకు తిరిగి వస్తారు. పదద్వయ ప్రభాజార పరాకృత సరోరుహ సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ మరాళీ మంద గమన మహాలావణ్య సేవదిహి స
నూతన వధూవరులు వింధ్యావాసిని దర్శనానికి ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. పురాణాల్లో కూడా వివాహానంతరం నూతన దంపతులు దేవి దర్శనం చేసుకుని తమ సంసారం ఏ ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగాలని వారు కోరుకుంటారు. దేవి వారి కోరిక తప్పక నెరవేరుస్తుందని నమ్మకం. ఇక్కడ దేవికి ముఖ్యంగా కొబ్బరికాయ, సింధూరం మరియు రవికగుడ్డ సమర్పిస్తారు. వీటితో పాటు లజ్దానా అనే తీపి పదార్థం కూడా దేవికి నైవేద్యంగా సమర్పిస్తారు. వింధ్యాచలంలో పెద్ద పెద్ద దుకాణాలలో ఈ ప్రసాదం అమ్ముతుంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ధార్మిక ఆధ్యాత్మిక పద్ధతులలో కుంకుమకి ప్రత్యేక స్థానం ఉంది. వింధ్యాచలంలోని బజార్లలో కుంకుమను రాసులుగా పోసి అమ్మటం చూడవచ్చు. స్త్రీలు ఈ కుంకుమను దేవి నైవేద్యంగానే కాక దేవి ప్రసాదంగా భావించి తమ కోసం కూడా కొంటూ ఉంటారు. ఇంటికి వెళ్లిన తర్వాత ప్రసాదంగా కుంకుమను పంచుతారు.